నమస్తే, ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. తిరుపతి జిల్లా పుత్తేరి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా, పుత్తేరిలో నాణ్యమైన రోడ్లు వేసే కార్యక్రమం చేపడతాం, ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం. మండలానికి దూరంగా ఉన్న పుత్తేరి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి రోడ్లకు మరమ్మతులు చేపడతామని పుత్తేరి గ్రామ మండలానికి చివర గ్రామమైన అక్కడ ఉన్నత అధికారులు ఆ గ్రామంపైన దృష్టి పెట్టకపోవడంతో గత ప్రభుత్వం ఈ పంచాయతీని పట్టించుకోకపోవడంతో ఈ పుత్తూరు గ్రామ పరిస్థితి ఎలా ఉందని, ఇక మీదట ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది నాణ్యమైన రోడ్లు వేపిస్తామని సత్యవేడు ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం పేర్కొన్నారు. మండలంలోని పుత్తేరి గ్రామంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎన్ఆర్ఐ పార్థసారథి ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను వివరించారు. గ్రామంలో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్యలు, రోడ్లకు మరమ్మతులు, సత్యవేడి నుంచి బస్సు సౌకర్యం చేస్తాం. ఎస్ఆర్ 7 టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య, బుచ్చినాయుడు, కండ్రేగ మండలం. మొట్టమొదటిసారిగా కన్ననాయుడు గారికి, మన మాజీ డిప్యూటీ చైర్మన్ సుధాకర్ నాయుడు గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ గుర్తించిన రెవెన్యూ సిబ్బంది, మన సచివాలయం సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలు. నాకు పేర్లు అందరికీ తెలియదు. రోడ్లో మెజార్టీ వచ్చింది. ఇది నెక్స్ట్ ఎన్నికల్లో 150 నుంచి 175 తేవాలా. ఇక్కడ కార్యకర్తల నాయకులందరూ కూడా ఎస్సీ ఏరియా అయినా కూడా మనకి నిబద్ధతగా పనిచేసి మంచి మెజార్టీ తీసుకొస్తారు. అందుకు ఈ గ్రామ సభ తరఫున అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎమ్మెల్యే గారి ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా పనిచేసి మాకు తక్కువ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ బీసీ కాలనీ ఏరియాలు మొత్తం కూడా మనకి చాలా సార్లు చెప్పున్నారు సార్ ఎమ్మెల్యే గారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళ సమస్య, పోల్ దూరం ఉన్నాయి, ప్లస్ పోల్. మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గెలుపులో భాగంగా ముఖ్యమంత్రి కావడంలో నేను ఉండానని ఆ గెలుపుని అందించి మన సత్యవేడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి ఆదిమూలం గారు మన బిఎన్ గారి మండలానికి మొట్టమొదటిగా విచ్చేసి, అది కూడా మంచి జరుగుతుందని పుత్తేరు గ్రామం నుండి మొదటి ఈశాన్యంలోనే స్టార్ట్ చేయడం అందరికీ కూడా ఆనందదాయకం. ఆదిమూలం గారు ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలియజేస్తూ గ్రామం తరఫున ఇక్కడికి వచ్చేసిన ముఖ్యులు, మన పార్టీ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మన చంద్రశేఖర్ గారికి, పార్టీ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు గారికి మన రోజు. ఎందుకంటే మాకు ఇష్టమైన గ్రామం మండలంలో పుత్తేరు గ్రామం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విజయంలో ఎప్పుడు మేముంటామని ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకొని బ్రహ్మాండంగా గెలుపులో మంచి మెజారిటీనిచ్చి గెలుపులో మేముంటామని మొదటి నుంచి పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఈ విజయంలో మీ వంతు పాత్ర నిర్వహించిన విధానానికి ప్రతి ఒక్కరు కూడా మీకు కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ తరఫున పుత్తేరు గ్రామంలో పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ప్రాంతంలో ఎవరైనా చదువుకుని ఉంటే కూడా వాళ్ళందరినీ తీసుకుపోయి ఆ కటార్లు కానీ దుబాయ్లు కానీ ఆడ ప్రాంతాలు పెట్టి నీవెలా లక్షలు తీసుకున్నావు జీతం, అలాగా అందరికి కూడా సహాయం చేసి పేద కుటుంబం లాగు చెప్పాలి వాళ్ళకి. అంటే బయట దేశం ముడిస్తే ఏమవుతుందో మన ఊరు వెళ్ళేసిన ఆలోచన ఉంటారు విద్యార్థులంతా కూడా. ఇక్కడనే కావాలి ఉద్యోగం, ఇక్కడనే ఉండాలని కోరుకుంటారు. చాలా తప్పది, బయట దేశం పోయినాడు కాబట్టి ఈరోజు మంచి జీతం తీసుకున్నాడు, ఆ కుటుంబం చల్లకుంది, లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈరోజు. అందుకే ఈ పాఠశాలకు కూడా పిల్లలందరికీ కూడా దుస్తులు ఇచ్చాడు, వాళ్ళకి బుక్స్ ఇచ్చాడు,
ఇంకా కావాలన్నా కూడా ఏదైనా సహాయం చేస్తాను ఇచ్చి ముందుకు వచ్చేటప్పుడు మన ఎస్టీ పిల్లలకు కూడా ఏదైనా కాదు సహాయం చేస్తాను. కొత్తగా గుడి కూడా గుడి కూడా నిర్మాణం ఆయన చేతి కుంభాభిషేకం.